బాధపడ్డాము మనందరికీ కూడా తెలుసు. ఆ మనం వారిని ఖచ్చితంగా తరిమి వేయాలని ఆ ఈశ్వరుడి మీదే మనం భారం పెట్టి మనసులో ఆ శివస్మరణను తలుచుకుంటూ అందరూ కూడా దీపం వెలిగించి కోరుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఆ ఈశ్వరుని దైవం అమ్మవారి దైవంలో రాబోయేటటువంటి దినాలలో మనకి మహమ్మారి అన్నీ తొలగిపోయి పిల్లలకి బడుల దగ్గర నుంచి పెద్దలకి వ్యాపారాలు కానివ్వండి, ఎవరెవరు వృత్తి పనులు వాళ్ళు నిమగ్నమై ఇదివరకు ఏ విధంగా అయితే ఆనందాన్ని అందరూ కలిసి నిలిచి ఉన్నారో అదేవిధంగా ఉండాలా ఇక నుంచి కూడా అని చెప్పి మన మనస్ఫూర్తిగా ఈశ్వరుని కలుసుకుని ప్రతిరోజు కూడా దీపం వెలిగించవలసిందిగా ఈ 6 వారాల పాటు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాశాంతి కోరుకుంటూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తాను.